అలాగే గూడూరు నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపించుకున్నారనే ఉద్దేశంతో ఏ ఒక్క పైసా కూడా జిల్లా పరిషత్ కానీ ఒక మంచి అభివృద్ధి పథకం కానీ గత 5 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం మాకు ఇవ్వలేదు అంటే చాలా బాధకరంగా ఉంది అధ్యక్ష. ఒక కక్షపూరిత రాజకీయం చేశారు వారు. ఎందుకంటే నెల్లూరు జిల్లాకి జిల్లా పరిషత్కి కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వకోకుండా ఒక్క మంచి అభివృద్ధి పథకం కూడా ఇవ్వలేదంటే అది ఎంత చౌకబారిన రాజకీయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. తర్వాత మా గూడూరు నియోజకవర్గంలో ఎంత అవినీతితో గత 5 సంవత్సరాలు పాలన చేశారంటే నెల్లూరు జిల్లాలో మా ముఖ్యంగా మా గూడూరు నియోజకవర్గంలో ఎంపీని గెలిపించడం మాత్రమే కాకోకుండా ఎమ్మెల్యేని మొత్తం అందరి జడ్పీటీసీల్ని 80% పైగా ఎంపీటీసీ సర్పంచ్ని గెలిపించారు. ఇది సభామూలకంగా ఒక్కసారి నేను తెలియచేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఆ ఎమ్మెల్యే మా వైఎస్ఆర్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే, వారికి తెలుగుదేశం వాళ్ళు ఎంత ఆశ చూపించారంటే ఎమ్మెల్యే మాటల్లో నేను చెప్పాలంటే 20 కోట్లు ఆశ చూపించారని ఆ ఎమ్మెల్యే మా పార్టీలో ఉన్నప్పుడు చెప్పారంటే ఎంత బాధకరమైన ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా తెలుగుదేశం వాళ్ళు చంపారు. వస్తున్నాను అధ్యక్ష, ఎందుకు ఈ పరిశ్రమల విషయం ఆ విధంగా జరిగిందని చెప్పే ముందు తప్పనిసరిగా ఇది అవసరం. అలాగే పరిశ్రమలు లేకపోవడం వల్ల పేద ప్రజలు ఎంత బాధపడ్డారంటే అధ్యక్ష, ఈ జన్మభూమి కమిటీలని పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు పనులకు వచ్చిన ఆ ఎన్ఆర్ఐజీ కూడా వాళ్ళు జన్మభూమి కమిటీలని పేరుతో, నీరు చెట్టు అనే ప్రోగ్రాం పేరుతో, ఇంకుడు గుంటలని పేరుతో అది కూడా పేదవాళ్ళకి వేతనాలు ఇవ్వకుండా వాళ్ళే తీసుకున్నారు. అందుకని పరిశ్రమ లేకపోవడం వలన జీవనోపాధి చాలా ఇబ్బందిగా ఉంది గూడూరు నియోజకవర్గంలో అధ్యక్ష. తర్వాత అవినీతికి మరొక ఇది కూడా పరిశ్రమ సంబంధించింది కనుక అధ్యక్ష నాకు సమయం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. దుగరాజపట్నం పోర్ట్ వచ్చి ఆంధ్ర విభజన చట్ట ప్రకారం దేర్ షల్ బి ఏ పోర్ట్ అట్ దుగరాజపట్నం అని అంత చక్కగా విపులంగా చెప్పినప్పటికి కూడా కేవలం ఆ ప్రక్కనున్న ప్రత్యేక రంగంలో ఉన్న ఒక పోర్టును కాపాడడానికి కొరకని, అంటే అది అవినీతి అని చెప్పాలా లేదా గూడూరు నియోజకవర్గ ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యం అని చెప్పాలా ఇంతకు ముందున్న గవర్నమెంట్ అని చెప్పి నేను అడుగుతున్నా. అది రాకోకుండా ఆపు చేశారు అధ్యక్ష, చాలా దురదృష్టకరం. కేంద్ర మంత్రి వర్యులు నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర నుంచి ఒక్క పైసా తీసుకోనని చెప్పి పార్లమెంట్లో నేను అడిగిన ప్రశ్నకు చెప్పిన తర్వాత కూడా వీళ్ళకు ముందుకు రాలేదంటే కేవలం ప్రజల మీద వారికి ఉన్న కక్ష వైఎస్ఆర్ పార్టీని ఆదరించారు గనక అని చెప్పి ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇప్పుడు మంత్రివర్యులు సమాధానం చక్కగా చెప్పారు అధ్యక్ష, కాకపోతే దానికి సంబంధించిన ఇంకా 2-3 అనుబంధ ప్రశ్నలు కూడా వారిని మీ అనుమతితో వారిని అడగాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇప్పుడు మాత్రం 2019లో ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీని గెలిపించారన్న విషయం అందరికీ తెలుసు. అత్యధిక మెజారిటీతో మమ్మల్ని అందరూ గెలిపించారు. ముఖ్యంగా గూడూరు ఎమ్మెల్యేని 46,000 ఎప్పుడు లేనంత చరిత్ర లేనంత మెజారిటీ ఇచ్చారంటే తప్పనిసరిగా అభివృద్ధి పథకాలు వస్తాయి, మంచి పరిశ్రమలు వస్తాయనే ఉద్దేశంతో గెలిపించారు గనక నేను మంత్రివర్యుల్ని మీ ద్వారా కోరుకునేది ఏమిటంటే అతి త్వరలో ఈ ఏపీఐసీసీ ద్వారా వచ్చే ఈ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ని తొందరగా అమలు చేయవలసిందిగా నేను వారిని మీ ద్వారా కోరుతున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.